తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ అన్ని చోట్ల క్యాంపెయిన్లు కూడా చేస్తూ ఉన్నారు, మీ దగ్గర ఎలా సాగుతుంది? మేము ఇప్పుడే కాదు, నెలన్నర రెండు నెలలు ఉంటే క్యాంపెయిన్ చేస్తున్నాం. ఓటు కూడా అడగడం కూడా మొదలుపెట్టాం. ఇక్కడైతే గతానికి ఇప్పటికి కూడక ఇక్కడ ఒక వాతావరణం అనేది ఉంది, ప్రశాంత వాతావరణం అనేది నెలకొంది. దాంతో ప్రజలు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి ఇచ్చిన పథకాల పైన కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ల పైన కానీ మమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు, చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రము మార్నింగ్ మా పిల్లలు వెళ్తుంటారు, మేము మార్నింగ్ పల్లెలకు వెళ్ళినా కూడక ఈవినింగ్ టౌన్లో 4-7 డోర్ తిరగడం జరుగుతుంది. మేము ఇచ్చే పథకాల పైన కానీ ఏదన్నా అక్కడ ఉండేటువంటి సమస్యలు కానీ ఏదన్నా ఉన్నా కూడక వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా నేను ఎప్పుడు కూడక తిరిగేవాడిని, ఎమ్మెల్యే అయినప్పటి నుండి నెలకో 15 రోజులకో వార్డులలో తిరిగేవాడిని తరచూ. అక్కడ ఉండేటువంటి సమస్యలు దీనిపైన కూడక తిరుగుతూ ఉంటా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి కూడని సచివాలయం వాళ్ళందు వచ్చేవాళ్ళుగా రారు, గతంలో వస్తూ ఉంటారు కాబట్టి అధికారులంతా ఉంటారు. ప్రోటోకాల్ ప్రకారం అందరూ అధికారులు ఉంటారు, అధికారులతో మేము మాట్లాడడం జరుగుతుంటుంది. వాళ్ళని అప్పటికప్పుడుకి ఏదన్నా విషయం ఉన్నా కూడక దాన్ని పరిష్కారం చేస్తాను. అంటే బేసిక్గా రాష్ట్రం అంతా మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తూ ఉన్నారు, నా టికెట్ ఉంటుందో లేదో అని చాలామంది ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు, ఎంపీలు టెన్షన్ పడుతున్నారు. కొన్ని చోట్ల ఏమో ఉన్న ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని వేరే చోటకి మారుస్తూ ఉన్నారు, కొంతమందికి టికెట్లే గల్లంత అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాడిపత్రి పెద్దారెడ్డి టికెట్ విషయంలో మాత్రం వైసీపీ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు, అంటే మార్చే ప్రయత్నం చేయలేదు, ఇంకోటి లేదు, ఎందుకంత ధీమా మీ మీద? అదేం లేదు కానీ పార్టీ తీసుకుంటుందో తీసుకోలేదో అది మాకు తెలిసే విషయం కాదు కదా. కానీ మనం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాము, మేము ఇప్పుడు కూడా నాకు ఓటేయమని ఇప్పుడు కూడా ఎవరిని అడగడం లే. ఎస్ సార్. జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు ఉండాలనేది ఒకటి. ఎస్ సార్. రెండోది ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని అడుగుతున్నాం. కానీ ఇక్కడ క్యాండిడేట్ నేనే అని అడగడం అయితే జరగడం లే. ఓకే. అంటే భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు, అది మనకు మేలు జరగచ్చు, కీడు జరగచ్చు. దానిపై